శ్రీ గురుభ్యో నమో నమః. గురువే సర్వలోకానాం విశజే భవరోగినాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమో నమః. ప్రేక్షక మహాశయులందరికీ ఏప్రిల్ 8వ తారీఖు 2022 శుక్రవారము శుభోదయము. శ్రీ శుభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుద్ధ సప్తమి రాత్రి 8:25 వరకు ఉంటుంది. ఆరుద్ర నక్షత్రము రాత్రి 11:25 వరకు ఉండి తదుపరి పునరోసు నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. అమృత గడియలు మధ్యాహ్నం 12:19 నుండి 2:05 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయము 5:53, సూర్యాస్తమయము సాయంత్రము 6:08, వర్జము ఉదయం 6:00 నుండి 7:52 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:20 నుండి 9:09 వరకు ఉంటుంది. మరియు మధ్యాహ్నం 12:26 నుండి 1:15 వరకు ఉంటుంది. రాహుకాలము ఉదయం 10:30 నుండి 12:00 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 7:30 నుండి 9:00 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 3:00 నుండి 4:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాసులు వృచ్చిక రాశి, ధనస్సు రాశి, మీన రాశి, ఈ 3 రాసుల వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే శుక్రవారం రోజున శుక్రగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈరోజు. కావున శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా కిలోంబావ చొప్పున సద్రాహునికి తెలుపు రంగు వస్త్రంలో కానీ పసుపు రంగు వస్త్రంలో కానీ బొప్పర్లు లేక వాటిని అలసందలని కూడా అంటారు దానం చేయడం వల్ల పత్ని పీడోపశాంతయే, శత్రు పీడోపశాంతయే, కలత్ర పీడోపశాంతయే, అనగా యజమాని యొక్క భార్యకు ఎలాంటి అవరోధాలున్నా కూడా తొలగిపోతాయి, శత్రువులు అంతరించేస్తారు, శరీరంలో ఏ భాగంలో అవరోధాలను కూడా తొలగిపోతాయి. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా వజ్రం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాసులు వృషభ రాశి, తులారాశి, ఈ 2 రాసుల వారు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే వృషభ రాశి వారు ఏడాకుల పాయ చెట్టును, తులారాశి వారు పోగడ వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిలో దారలాగిపోయడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ 3 నక్షత్రం వారు కూడా శుక్రుడు అధిపతి కాబట్టి వీరు కూడా బొప్పర్లు దానం చేసి వజ్రం రత్నం ధరించడం వల్ల శుక్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు. అలాగే భరణి నక్షత్రం వారు ఉసిరి చెట్టును, అలాగే పుబ్బా నక్షత్రం వారు పలాస వృక్షాన్ని, పూర్వాశ నక్షత్రం వారు మంజుల వృక్షాన్ని పూజించినడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషణ ఫలితము శుక్రుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే శుక్రగ్రహాన్ని ప్రీతికరంగా హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి శుక్రుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు. శుక్రవారం రోజున విశేషంగా దేవీదేవతలకు అనగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపినైనటువంటి మీకు తెలిసిన అమ్మవార్లకు, ఎవరికైనా కూడా మీ కులదైవం అయిన అమ్మవార్లకు కూడా, అలాగే గ్రామదేవతలకు ఎవరైనా కూడా, అమ్మవార్లకు ఎవరైనా కూడా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. శక్తానుసారము అమ్మవార్లకు విశేషమైన అలంకరణ జరిపించండి. అమ్మవార్లకు అత్యంత ప్రీతిదాయకం అలంకరణ ఉత్సవమే కాబట్టి అలంకరణ జరిపించండి. తర్వాత అమ్మవార్లకు ప్రీతికరంగా అష్టోత్తర శతనామాలు కుంకుమార్చన కానీ పుష్పార్చన కానీ జరిపించుకోండి. అలాగే విధిగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు, అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుకున్న వాళ్ళు లలితా సహస్రం కుంకుమార్చన జరిపించండి. అలాగే నష్టద్రవ్యాలు అనగా అప్పులు ఎక్కువగా ఉన్నవారు, అలాగే సొమ్ము ఆదాయం వచ్చినా కూడా నిలబడి సొమ్ము నిలబడకపోయిన వారు కనకదార స్తోత్రంతో కుంకుమార్చన జరిపించండి. లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు బాగా లభిస్తుంది గమనించగలరు. అలాగే
ఇంకా సమస్యలు ఏదైనా ఉన్నా కూడా దేవి భాగవతం పారాయణ చేసుకోండి. అలాగే చండీ హోమం కానీ చండీ పారాయణ కానీ చేసుకునేటల ఎలాంటి గడ్డు సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయి ఆనందకరమైన జీవితాన్ని మీకు అమ్మవారు మీకు ప్రసాదిస్తారు. ఆనందంగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు, ముందుకు గడపగలుగుతారు, గమనించగలరు. అలాగే శుక్రుడు అధిపతి అయినటువంటి రాశి వృషభ రాశి, తులారాశి ఈ శుభకృతనామ సంవత్సరంలో ఏప్రిల్ మాసం నందున వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనగా ప్రథమార్థం బాగా ఉంటుంది, ద్వితీయార్థం అంతగా బాగా ఉండదు. కాబట్టి చేయి వృత్తి వ్యాపారాధనను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు, ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ ద్వితీయార్థంలో మాత్రము 12వ ఇంట గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన కొన్ని అపజయాలే జరుగుతూ ఉంటాయి. ద్వితీయార్థంలో చాలా చక్కగా జాగ్రత్తగా ఉండాలి, గమనించగలరు. అలాగే తులారాశి వారికి కూడా ఈ మాసం నందున శుభకృతనామ సంవత్సరంలో ఏప్రిల్ మాసం నందున తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొందరికి బాగా ఉంటుంది, మరికొందరికి బాగా ఉండదు. చేయి వృత్తి వ్యాపారాలను కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. అలాగే ఆదాయానికి మాత్రం లోటు ఉండదు, ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది మిమ్మల్ని. దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉంటాయి, లోపల అనేక రుగ్మతలతోటి బాధపడుతూ ఉంటారు. పైన చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా మీరు చేసుకునేటల మీకు ఎలాంటి అవరోధాలు జరగకుండా శుక్రుడు కాపాడుతూ ఉంటాడు. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.